ప్రకాశం జిల్లా చీరాలలో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆస్తి చట్టపై పన్నులను రద్దు చేయాలని కోరుతూ ఆర్టీసీ బస్టాండ్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రభుత్వ ఉత్తర్వులను దగ్ధం చేశారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్ లో తప్ప ప్రపంచంలో ఎక్కడా చట్టపై పన్ను వేసిన చరిత్ర లేదన్నారు. కరోనాకు వైద్యం చేయించుకునేందుకు చేతులు చిల్లిగవ్వలేగా ప్రజలు అల్లాడుతుంటే పట్టణంలో ఆస్తిపై పన్ను చట్టపై చట్ట పన్నులు విధించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పన్నులు రద్దు చేయాలని కోరారు. లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, సిపిఐ కార్యదర్శి మేడ వెంకట్రావు, భక్తుల సామిల్ అచ్యుతుని బాబురావు, చేనేత జన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచెల్ల మోహన్రావు, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, ఎరుకల హక్కుల పోరాటం సంఘం అధ్యక్షులు మోహన్ కుమార్ ధర్మ, సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ బాబు, బలహీన వర్గాల సమాఖ్య అధ్యక్షులు గోసల ఆశీర్వాదం, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు అబ్దుల్ రహీం పాల్గొన్నారు. మామూలుగా ఇంటి పన్ను, నీటి పన్ను, అట్లాగే లైబ్రరీ చెస్ అన్ని రకాల పన్నులు కూడా మనం కడుతూ ఉన్నాం. కానీ ఆ పన్నుకు మళ్లీ పన్ను వేసే పరిస్థితి మన బీజేపీ ప్రభుత్వ ప్రధానమంత్రి ఏ విధంగా అయితే జిఎస్టి తీసుకొచ్చాడో ఆ విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకొస్తూ ఉన్నాడు. మనం ఆలోచించాలి. నిజంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఈ కరోనా తోటి అనేక మంది ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటే, అసలే వైద్యానికి డబ్బులు లేక అనేక రకరకాలైన దోపిడీ జరుగుతూ ఉంటే దాని వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి ప్రజలందరి మీద ఉంది. మనల్ని మనం రక్షించుకోవాలంటే పోరాటం ఒకటే సరైనది. 196 196 196 జీవాలను తీసుకొచ్చి ఇంటిపై ఆస్తి పన్ను, సత్తు పన్ను, ఏదైనా పన్నులు మొత్తం పెంచుకుంటూ పోతే ఇప్పుడు ఈ కరోనా టైంలో సామాన్య ప్రజలు బ్రతకడానికి చాలా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో ఈ విధంగా ఈ పన్నులు పెంచి వాళ్ళ నడ్డి విచ్చే పని చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా ఆలోచించి దీన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఇదే విధంగా దాన్ని పెంచుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ప్రజాసేవలపై పెద్ద ఉద్యమాలు చేసి వాళ్ళని గడించే పని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులు ఆపేసి స్వయం పోషకంగా ఎదగాలని చెప్పేసేది కండిషన్లు బేస్డ్ గా ఈరోజు ఆయన అమలు చేయడం కోసం కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ అమలు చేయడం కోసం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చివరి తీసుకొచ్చింది. మొన్న 2 తేదీ జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో కూడా దీన్ని పెద్ద పనులు తక్షణం ఉండాలని వసూలు చేయాలని చెప్పేసి కౌన్సిల్ తీర్మానం చేసింది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నలు తెలుసుకున్నాను సందర్భంగా సుత్రం పార్టీని ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలుగా ప్రశ్నలు తెలుసుకున్నాం. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రజల మీద భారాలు అనుకుంటా అనేక రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడిన కారణంగా అత్యంత విజయంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అత్యంత విశ్వాసంతో ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించారు. ఈ రాష్ట్రంలో అత్యంత మెజారిటీ ఇచ్చారు. చీరాల మున్సిపాలిటీలో కూడా 33 మంది కౌన్సిలర్లు హోంశాఖ గెలిపించుకున్నారు. గెలిపించుకున్నది ప్రజలు సేవ చేస్తారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి దమ్ము వేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఆ జీవాలను చక్కగా విధానాలు వ్యతిరేకించే ఇది ఈ ప్రభుత్వం దగ్గర లేదు. కానీ నమ్మి ఓట్లేసి ప్రజల మీద మాత్రం నడ్డు విడిచి పన్ను వసూలు చేసే విధంగా ఈ జీవోలు ఆగమేఘాల మీద తీసుకొచ్చి అమలు చేయాలని చెప్పి సుప్రీం జారీ చేసే విధంగా చేస్తున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఒకసారి పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం మనకు ఉన్నటువంటి ఆహార భద్రత, వైద్య సౌకర్యాలు కల్పించాలనేటువంటి మౌలిక సూత్రాలకు భిన్నంగా జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మరి ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తికంఠంతో ఖండించి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నీరాధారిత ఆస్తి పన్ను అన్నదాన్ని మనం విశ్లేషించుకుంటే చీరాల వరకు అనువంశకంగా ఉన్నటువంటి గృహాలు తప్ప ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఈరోజు కొత్త కొత్త బిల్డింగ్ వచ్చినట్టు మాత్రమే వాళ్ళందరూ పన్ను వేస్తే మాకు అడ్డంతం లేదు. కానీ చాలీ చాలని కిక్కిరిసిన గదుల్లో ఉంటూ తాతతండ్రుల ఆస్తిని నమ్ముకొని కూలీ వాళ్ళు చేసుకుని బతుకుతున్నటువంటి అందరి మీద ఇవాళ పన్నులు వేయటం అనేది సహేతుకం కాదు. ఎందువల్లంటే విలువ ఆధారిత ఆస్తి పన్ను అన్నప్పుడు ఏ స్థాయి వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్న వాళ్ళకి పన్ను విధిస్తున్నావో కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. యూనివర్సల్ గా అందరికీ ఒకే సూత్రం అన్న పద్ధతి ఈ పన్నుల విధానంలో చల్లదు. అనేక మంది విద్యులు, మేధావులు ఈ పన్నుల విధానంలో చెప్పినటువంటి సూచనలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో తీసుకోవడం వల్ల ఈ రోజు ఇబ్బంది వచ్చిందని నేను అభిప్రాయపడుతున్నా. ఈ యొక్క ఆస్తి పన్నులు పెంచుతామని, చెత్త పన్నులు పెంచుతామని చెప్పి ఏమైనా మేనిఫెస్టోలు ఇచ్చారా? ప్రజలకు మీరు
ఏదైతే ఎన్నికల వాగ్దానాలు ఆస్తి పన్ను పెంచుతామని మరి ఏదే విధంగా చెత్త పన్ను వేస్తామని ఎలా చెప్పారా? మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి వాస్తవాలను గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించారు. గెలిపి గెలిచిన తర్వాత మీ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ప్రజల్ని మరి ఆస్తి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఏదైతే పెంచినటువంటి పన్నులు ఏదైతే ఉందో ఇవాళ చెత్త పన్ను కొత్తగా వేస్తున్నటువంటి ఈ యొక్క పన్నుని రద్దు చేసేంత వరకు ఈ చీరాల పట్టణంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వామపక్షాలు ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన పక్కనటువంటి స్టాలిన్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ఏ మిస్టర్ మోదీ నువ్వేమనుకుంటున్నావేమో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి లాగా నేను తేడా కాని కాదు, వాళ్ళకి లాంటి వాడిని కాదు, నా స్టేట్ లో ఏలు పెడితే నీ ఏలు తీసేస్తానన్నాడు. చూడండి పత్రికలు సూచిస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఎన్నికల ముందు ఆటో వాళ్ళతో వచ్చాడు, నేను ఆటో కుటుంబమే అన్నాడు. చెత్త ఎరుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు, నేను కూడా చెత్త ఎరుకున్నామని చెప్పి గోతం పట్టుకున్నాడు. పందులు కోసే వాళ్ళ దగ్గరికి వచ్చారు, నేను కూడా పందులు కోసేవాడిని అని చెప్పి గాడిదలు కోసేవాడి దగ్గరకు వచ్చాడు, నేను గాడిదలు కోసం. చాకల దగ్గరకు వచ్చారు, నేను పెద్ద చాకలను. మాదిక దగ్గరకు వచ్చారు, నేను అందరిని మోసగించాడు, అందరిని నమ్మించాడు. ముసలోల్ని తల పట్టుకున్నాడు, కుర్రపిల్లకాయలను ముద్దులు పెట్టాడు, నమ్మించాడు, మోసగించాడు. ఏమన్నాడు ఆయన, నా ప్రభుత్వం చూడండి నన్ను ఒక్కసారి చూడమన్నాడు. ఒక్కసారి చూస్తేనే ఇట్లా ఉంది, రెండోసారి చూస్తే ఇంకెట్ట ఉంటుంది. రాష్ట్రం కోవిడ్తో ప్రాణాలు కోల్పోయి అతలాకుతలం అవుతుంటే ఈ రోజున మా ఇంట్లో చెత్తని మీకు ఇచ్చినందుకు మేము పెనాల్టీ కట్టాలా? అంటే కూలి ఇచ్చి గుర్తించుకోవటం ఇదేనా? ఏమండి ఎంత దుర్మార్గం అండి. కానీ మీరు ఎన్నికలప్పుడు మీ దగ్గరకు వస్తారు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు టికెట్లు కావాలని చెప్పి ఒక్కొక్కటి 100 కోట్లు ఖర్చు పెడతారు కదా, ఆ డబ్బులతో కట్టండి. మరి ఎడన ప్రజా సంక్షేమం కోసం ఢిల్లీ వెళ్తారు, అరే మొన్న స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళాడు. పేపర్లో మాత్రం ప్రజా సంక్షేమం కోసం, పోలవరం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆడకెళ్ళి షోలో మాట్లాడు. అయ్యా స్వామి నన్ను చూస్తున్నట్టు పో, నా కేసులు పెద్దగా నువ్వే పట్టించుకోమా కానీ చెప్పండి. ప్రజల పక్షాన్ని నిలబడతాను, ప్రజల కోసం ఉన్నా నేను అని చెప్పి జనాన్ని నమ్మించి మోసగించి చెత్త లేని వాళ్ళందరూ కూడా ఈ చెత్తగాళ్ళందరూ కూడా చెత్త మీద పన్నేసి వసూలు చేసి ప్రమోకమైన చర్య. లేని వారికి కూడా అదే పన్ను విధించటం మరి ఎంతవరకు సబబో మరి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం నడుపుతున్న అధికారులు తెలియాలి. మా జనసేన పార్టీ మరి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఈ రోజు వరకు మనం పయనిస్తూ జరుగుతుంది. మద్దతు ఇచ్చే విధానాన్ని మరి మీరు ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తుంటే గుడ్డిగా మిమ్మల్ని ఆచరించడం కానీ బలపరచడం కానీ జరగదు. ప్రజలకు ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో ప్రజల పక్షాన్ని ఎప్పుడు మేము పోరాడుతూనే ఉంటాం. ఆ సందర్భంగా మరి ఇలాంటి పన్నులు పెంచినందుకు మేము చాలా బాధపడుతూ